వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ రోజా. మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం ప్రకటించింది. కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, తుపాకుల తూటాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోతుంది. మావోలను వేటాడడమే టార్గెట్గా అడవిని జల్లెడపట్టి తుపాకులతో విరుచుకుపడుతూ ఉన్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూష్మడ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్. ఈ చిక్కి ఎందరో నక్సల్స్ మృత్యువాత పడి ఇక సీవీఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక మావోయిస్టులపై అయితే కేంద్రము ఒక యుద్ధం ప్రకటించిందనే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్ చెప్పండి. ఇప్పటికే రోజా తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అయితే తుపాకీ మూతలతో అయితే దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే గతంలో కూడా ఇటు ఏదైతే మావోయిస్టులలో చురుకైన పాత్రగా నిర్వహించిన మాడ్వే ఇడ్మా ఏదైతే ఏరివేతే లక్ష్యంగా కూడా ఆనాడు ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఇటు గత సంవత్సరం అయితే ముఖ్యమంత్రులతో మాట్లాడి ఇటు మావోయిస్టుకు సంబంధించిన ఏరివేతే లక్ష్యంగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆయా రాష్ట్రాల్లో అయితే మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలలో అయితే ప్రత్యేకంగా కార్యాచరణ అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఏరివేసేందుకైతే ఆ రంగంలోకి దిగిన పరిస్థితి ఇప్పటికే గత నెల 15 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అయితే దండకారణ్యంలో అయితే ఒక్కసారిగా తుపాకీ మూతలతో అయితే ఇప్పటికే 150కి పైగానే మావోయిస్టులు మృతి చెందినట్లు అయితే తెలుస్తుంది. అయితే కొంతమంది కూడా ఇటు ఏదైతే మావోయిస్టులు రాస్తున్న లెటర్లో కూడా ఇటు ఏదైతే స్థానికంగా ఉన్న ప్రజలను స్థానికంగా ఉన్న పౌరులను కూడా ఇటు ఆ పోలీసులు మావోయిస్టుల పేర హత్య చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇటు ఆ మాడవి ఆ ఇడ్మాను ఏరివేసేందుకు అయితే ఆపరేషన్ ప్రహారం అయితే నిర్వహించారు ఆనాటి హోంశాఖ మంత్రి ఇటు అమిత్ షా. అయితే ఆ తాజాగా కూడా ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఇటు ఆ ఏజెన్సీలో ఇటు మావోయిస్టులను ఏరివేసేందుకు అయితే ఇటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కూడా అడవులను అయితే జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఇటు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఏదైతే అబూజ్మాడ్ ప్రాంతంలో అయితే గతంలో ఇటు మావోయిస్టులు ఇది ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతమో అక్కడికి వెళ్లాలంటే కూడా పోలీసులు కావచ్చు భద్రతా బలగాలు కూడా ఇటు భయాందోళనకు గురైన పరిస్థితి. అక్కడికి ఇప్పుడు మాత్రం సులువుగా వెళ్లి అబూజ్మాడ్ ప్రాంతాన్ని అయితే తమ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు అబూజ్మాడ్ ప్రాంతం మొత్తం కూడా పోలీసు వలయంలో అయితే చుట్టుముట్టి ఉందని కూడా చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇటు 60,000 నుంచి 80,000 మంది పోలీసులు అయితే అక్కడ వ్యవహరే అక్కడ ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారంటే మావోయిస్టుల ఏరివేత ఎట్లా కొనసాగుతుంది, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా తన పాత్ర పోషిస్తున్నాయనేది కూడా ఇటు అబూజ్మాడ్ ప్రాంతంలో జరుగుతున్న ఏదైతే పరిస్థితులు అయితే అర్థం పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, ఇటు నారాయణపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ అయితే ప్రతిరోజు కొనసాగుతుంది. ప్రత్యేకంగా బీజాపూర్ సుక్మా సుక్మా జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ నేతృత్వంలో కూడా ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అడవులను అయితే జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇలాక ప్రకటనలు అయితే చేస్తున్నారు. అక్కడ ఐరన్ ఓరు ఉంది కాబట్టి వాటిని తవ్వుకు వెళ్లేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం ఇటు ఆ పోలీసులను ఉసగొల్పుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైట్ కిషోర్, అయితే పోలీస్ కూంబింగ్ చర్యలు ఇలా చేపడుతున్న కొద్దీ మావోయిస్టులు అయితే బంద్లకు పిలుపునిస్తున్నారు. అదే విధంగా ఈ చర్యలు అనేది సబబు కాదు అనేసి, ఇప్పటికే 150 మంది చనిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేసి వారు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అయినా సరే ఇది దీనికి ఎప్పుడు కట్టడి పడుతుంది, మరి ఏంటి? పూర్తి స్థాయిలో ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలు ఉన్నాయి, కంచుకోటగా ఉన్న గ్రామాలు కూడా ఇప్పటికి కూడా అయితే సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే మాత్రం ములుగు, ఏటూరు రాగారం, అభయారణ్యం కావచ్చు, ఇటు వాజేడు, వెంకటపురం లాంటి ప్రాంతాల్లో, ఇటు మహబూబాబాద్ జిల్లాకు వచ్చేసి కొత్తగూడ గంగారం లాంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతాలు. అయితే ఈ ప్రాంతాల్లో అయితే ఇటు కూంబింగ్ నిర్వహించారు. అయితే వారు ఇక్కడ నుంచి తెలంగాణలో
ఇటు ఏదైతే శృతి సాగర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా శృతి సాగర్ రెడ్డి ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి, కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇటు ఇలాంటి ఘటనలు అయితే జరగలేదు. అయితే ఇటు గత 3 నెలల కింద ఇటు బీజేపీ అధికారంలోకి ఛత్తీస్గఢ్ లో వచ్చింది, అప్పటి నుంచి కూడా మావోయిస్టుల ఏరివేతే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై కూడా దాడి చేస్తున్నాయి. మావోయిస్టులను ఏకతాటి పైన ఇటు ఉక్కు పాదంతో అణచివేసేందుకైతే సిద్ధమవుతున్నా అని అంటూ కూడా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ఏదైతే దండకారాన్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో కూడా ఇటు 3 రోజుల క్రితం కూడా లెటర్ లేఖ విడుదల కావడం జరిగింది. అదే విధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ కూడా లేఖ విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులను ఏరివేసేందుకైతే ప్రత్యేక కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఇటు ఏదైతే ఐరన్ కు సంబంధించిన ఓరు అక్కడ ఉందో ఆ ఐరన్ ను స్వాధీనం చేసుకునేందుకు ఐరన్ గుట్టలను స్వాధీనం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా ఇటు ఏదైతే మావోయిస్టులను అణచివేసేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇటు తప్పకుండా కూడా ఏదైతే మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా మావోయిస్టు దండకారైన స్పెషల్ జోనల్ కమిటీ. రైట్ కిషోర్, ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అయితే మావోయిస్టులు ఇది సరైన పద్ధతి కాదు, ఇలా పోలీస్ కూంబింగ్ చేస్తూ హతం మార్చడం అనేది సబు కాదు అనేసి అంటున్నారు. దీనికి ఇంకా తిరుగుబాటుతనం కూడా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా కిషోర్. తప్పకుండా, ఏదైతే ఏజెన్సీ ఛత్తీస్గఢ్ లోని ఏజెన్సీ అటవీ ప్రాంతాలన్నీ కూడా మావోయిస్టుల ఉద్యమానికి ఇటు ఏదైతే సపోర్ట్ చేస్తూ వచ్చాయి. ఎందుకంటే మావోయిస్టులు ఏదైతే ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి చాలా ప్రాణాలు. ఏదైతే మావోయిస్టు ఇటు బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, నారాయణపూర్, దంతెవాడ లాంటి జిల్లాలు కూడా అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్న గ్రామాలు, తండాలు, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు ఏదైతే 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలు కూడా మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే ఆ మావోయిస్ట్ పార్టీకి వీళ్ళ మద్దతు ఎట్లా ఉందనేది కూడా చాలా పూర్తి స్థాయిలో అయితే అర్థమవుతుంది. అయితే ఇటు దండకారణ్యం అయితే గత 15 రోజుల నుంచి కూడా నెత్తురూడుతున్న పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు కూడా 150 మంది మావోయిస్టులు, అందులో ఇటు దండకారణ్యానికి సంబంధించిన స్పెషల్ జోనల్ కమిటీ కీలకంగా వ్యవహరించిన వారు, ఇటు జాతీయ ఏదైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించిన వారు కూడా ఇటు మృత్యువాత పడుతున్న పరిస్థితి. అయితే ఇటు స్పెషల్ జోనల్ కు సంబంధించిన వారు కావచ్చు, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏరియా కమిటీ మెంబర్లు కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే ఇటు మావోయిస్టులను ఏరివేసేందుకు అయితే ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాయంటూ కూడా ఆపరేషన్ కగారును అయితే ఇటు వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పైన, ఛత్తీస్గఢ్ కు సంబంధించిన హోం మంత్రి పైన ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉపసంహరించుకోకుంటే, మావోయిస్టుల పైన ఉపసంహరించుకోకుంటే ఇక తీవ్ర స్థాయిలో కూడా ఇటు దాడులు చేస్తాము, ప్రతి దాడులు కూడా చేస్తామంటూ కూడా మావోయిస్టు సంబంధించి దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ కావచ్చు ఇటు వికల్ప్ పేరుతో కూడా 5 రోజుల కింద లెటర్ విడుదలైంది. ఆ లెటర్ బట్టి చూస్తే మాత్రం మావోయిస్టులు ఏ రేంజ్ లో ఉన్నారు అంటూ కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇటు వికల్ప్ రాసిన లేఖలో కూడా ఇటు పౌరులు ఏదైతే దేశానికి సంబంధించిన పౌరులు మావోయిస్టు పార్టీకి సంబంధం లేని వారు చనిపోతున్నారంటూ కూడా ఒక ట్యాగ్ అయితే అందులో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని చూస్తేనే అక్కడ అసలు ఇవన్నీ కూడా బూటక పెనుకుంటారు, కావాలనే పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారంటూ కూడా ఇటు మావోయిస్టులు రాసిన లెటర్ లో కూడా అర్థమవుతుంది. అయితే ఇటు పోలీసుల తీరు ఎట్లా ఉందంటే ఇటు ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ లో ఇటు మావోయిస్ట్ పార్టీకి ఉద్యమానికి ఊపిరి పోస్తున్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఇటు బీజాపూర్ లాంటి జిల్లాలు, సుక్మా లాంటి జిల్లాలు, ఇటు కాంకేర్ లాంటి జిల్లాలు. అయితే కాంకేర్ జిల్లా ఎస్పీగా ఇటు ఇందిరా కళ్యాణ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం అయితే ఇందిరా కళ్యాణ్ నేతృత్వంలో కూడా రైట్ కిషోర్, ఈ రోజే మనకు మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అమిత్ షా, మోదీ అదే విధంగా వీరు అనేది గిరిజన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేసి ఒక మాట అంటున్నారు కదా. సో దీని గురించి పోస్టర్లు కూడా వెలువడ్డాయి, మరి దీని గురించి చెప్పండి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీని ఏరివేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలి అంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇటు గత మనం 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా జరిగిన దారుణాలు ఏదైతే ఛత్తీస్గఢ్ బీజాపూర్ లాంటి జిల్లాలో కూడా ఇటు మాండవి హిడ్మ ఏదైతే మెరుపు దాడుల వ్యూహకర్తగా కూడా ఉన్నారు. అతను అయితే ఇటు పూర్తి స్థాయిలో కూడా అతను ఏరివేసేందుకైతే ఇటు ఏదైతే పోలీసులు కూడా కంకణం కట్టుకుని అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇది వీళ్ళ వ్యూహానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భరోసా తోడవడంతో ఇటు మొత్తం భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ మోహరించాయి పూర్తి స్థాయిలో కూడా. ఇటు అమిత్ షా కూడా కీలక సూచనలు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు కూడా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇటు ఏదైతే గిరిజనులకు వ్యతిరేకమో ఇక్కడ ఉన్న ఆదివాసీలకు కూడా బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం అంటూ కూడా ఇటు ఏదైతే వార్తలు వస్తున్నాయి. రైట్ కిషోర్, థాంక్స్ ఫర్ అప్డేట్.
ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సహా 9 రాష్ట్రాలతో కూడిన రెడ్ కార్డర్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించిన మావోయిస్టులు కాలక్రమంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు అందులోనూ దండకారణ్యానికి పరిమితమైంది. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వాక్యూమ్ ఏరియా పేరుతో అబూజ్ మడ్ కేంద్రంగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కలిసి కేంద్ర సర్కారు ప్రత్యక్ష యుద్ధం చేస్తోంది. బస్తార్ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నంత పని చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఈ మావోయిస్టులు వచ్చేసరికి మనకి ఈ విధంగా కేంద్రం ఒక ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నట్టుగా తలపిస్తోంది, మరి దీనిపై మీరు విశ్లేషణ ఇవ్వండి. మావోయిస్టులు రాజ్యం మీద తిరుగుబాటుని ప్రకటించారు. ఆ ప్రకటించి కూడా దాదాపు 5 దశాబ్దాలు దాటింది. 5 దశాబ్దాల చరిత్రను చూసినా లేకపోతే జరిగినటువంటి పరిణామాలను చూసినప్పటికీ మావోయిస్టులు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అధికారంలో ఎవరున్నా, కాంగ్రెస్ ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా లేదా మరొక పార్టీ ఉన్నా కానీ వాళ్ళని అణిచివేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా నిరంతరం సాగుతూనే ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంది అంటే, ఒకటి మావోయిస్టులు ఎంచుకున్నటువంటి మార్గం ప్రజలు వారి వెంట పూర్తిగా నడవని కారణంగా అది విఫలం అవుతా ఉంది అనేటువంటిది ఒక అంశం. అయితే రెండవది, ప్రభుత్వాలు అధికారంలో ఎవరున్నా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనాన్ని అణచివేయడం ద్వారా లేదా అక్కడ ఉన్నటువంటి సహజ సంపదల్ని కొల్లగొట్టడానికి, కార్పొరేట్లకు అప్పగించడానికి గిరిజనులను అణచివేయడం కారణంగా ఎంత అణచివేత వేస్తే అంతగా మళ్ళా కొత్త తరాలు మావోయిస్టులు కావచ్చు లేదా మరొక ఎక్స్ట్రీమిస్టులు ఎవరైనా కావచ్చు కొత్త తరాలు పుట్టుకురావడానికి కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాలే ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల ఇది నిరంతరం ఎప్పుడే ఎంతవరకు అయితే అణచివేత కొనసాగుతూ ఉందో అంతవరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా పుట్టుకొస్తాయి. అది మావోయిస్టుల పేరుతో కావచ్చు, మరొక ఇష్టుల పేరుతో కావచ్చు, ఎవరి పేరైనా పేరు ఏదైనా కావచ్చు, అక్కడ అణచివేత అనేటువంటిది ప్రధానమైనటువంటి. అందువల్ల దీన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నంత కాలం ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే అణచివేత అనేటువంటి దాన్ని పక్కన పెడితేనే అక్కడ జనం ప్రభుత్వం పట్ల లేదా అధికారంలో ఉన్నటువంటి వారి పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారు. రైట్ సార్, మీరు అంటున్నట్టు అణచివేతలో నుంచి ఇంకా తిరుగుబాటు కూడా ఎక్కువ పుడుతుంది కదండి. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు స్పెషల్ గా మరి ఛత్తీస్గఢ్ లో నుంచి నిరసన ఎక్కువగా వినిపిస్తుంది. కేంద్రం ప్రత్యేకంగా ఇలా చేస్తుంది, గిరిజనులకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరసన బంద్ను కూడా పిలుపునిచ్చారు. అంటే తిరుగుబాటు ధనం ఇంకా పెరుగుతుంది కదా, ఇలా ఇప్పటికి 150 మంది చనిపోవడము, ఈ విధంగా వీళ్ళు కూంబింగ్ చేస్తున్న కొద్దీ, ఈ ఆపరేషన్ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ అణచివేతతో పాటు తిరుగుబాటు ధనం కూడా బయటకు వస్తుంది కదండి. అదే, అణచివేతలో భాగంగానే వాళ్ళు మావోయిస్టుల లేకపోతే సామాన్య పౌరుల అనేటువంటి విచక్షణ కూడా లేకుండా గిరిజనులుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చివేయడం అనేటువంటిది అది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దాన్ని ఎవరు కూడా సభ్య సమాజం అంగీకరించారు. అందువల్లనే తునికాకు సేకరణకు వెళ్ళినటువంటి కూలీలను కూడా కాల్చి చంపి వారి మావోయిస్టులను ప్రచారం చేస్తున్నటువంటి అంశం కూడా మన అందరికీ తెలిసిందే. ఇది ఒక్క ఛత్తీస్గఢ్ లోనే కాదు, ఉగ్రవాదం ఎక్కడైతే తలెత్తిందో ఆ ఉగ్రవాదం తలెత్తిన ప్రతి చోట అమాయకుల్ని కాల్చివేసి భద్రతా దళాలు తమ యొక్క పట్టు ఉంది అని నిరూపించుకోవడానికి అలాంటి ప్రచారం చేయడం అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాల్లో చూసాము, జమ్మూ కాశ్మీర్ లో చూసాము. అదేవిధంగా నిరంతరం ఈ నక్సలైట్స్ ప్రాబల్యం లేదా సమస్య ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానివ్వండి లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీరు అంటున్నట్టు భద్రతా బలగాలు తమ పట్టును చూపించుకోవడానికి ఇలాంటివి గతంలో చేశాయి అంటున్నారు, మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ కగార్ కూడా అలాంటిది అనుకోవచ్చా అండి? ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నది కూడా అలాంటిదే. ఎందుకు అంటే మనం చూసాం, ఇప్పుడు వీరప్పన్ లాంటి స్మగ్లర్లను పట్టుకోవడానికే దశాబ్దాల తరబడి కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు ఏ విధంగా వేటాడి ఏ విధంగా చేశాయో మనం చూసాం. అటువంటిది సామాన్య గిరిజనుల్ని అణచివేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు
ఆ దళాల్లో చేరటం లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పట్టడం అనేటువంటి అది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. వీరప్పను స్మగ్లర్ వీరప్పనకే అటువంటి పరిస్థితి అక్కడ అడవుల్లో ఆ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ మావోయిస్టులకు ఉండటం అనేటువంటిది అనే పెద్ద ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం కాదు. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి సామూహికమైనటువంటి ఎన్కౌంటర్లు వీటన్నిటిని చూసినప్పుడు దీనిలో ఎన్కౌంటర్లు రెండు రకాలు. ఒకటి పారసపడినప్పుడు ఎన్కౌంటర్ చేయడం ద్వారా అనేటువంటిది ఒకటి, కానీ దానికంటే ఎక్కువగా ఈ మావోయిస్టులోకి స్లీపర్ సెల్స్ ని అంటే మావోయిస్టులలోకి మావోయిస్టుల పేరుతోటి లేదా మావోయిస్టుల అభిమానుల పేరుతోటి పోలీస్ ఏజెంట్లని పంపించి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి పక్కా సమాచారం అందుకున్న తర్వాత ఎక్కువ మంది ఎక్కడ గుమికూడారు వాళ్ళని చంపివేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి పక్కా సమాచారం అందుకున్న తర్వాత ఎన్కౌంటర్ల పేరుతోటి పెద్ద సంఖ్యలో మావోయిస్టులను కూడా లేపేస్తున్నారు అనేటువంటి ఒక వాస్తవం. అగ్రనాయకులను గతంలో అగ్రనాయకులనే అనేక మందిని ఆ విధంగా చంపేసినటువంటి కూడా తెలిసింది. అందువల్ల ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అంటే మావోయిస్టుల్లో డీజనరేషన్ అంటే పరిస్థితి అణచివేతను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు వస్తే వాళ్ళని ముందు మనం దళాల్లో తీర్చుకొని పోలీసుల మీద లేదా భద్రతా దళాల మీద తిరుగుబాటు చేద్దాం అనేటువంటి ఒక తాపత్రయం కావచ్చు లేదా ఇతరత్ర కారణాలు కావచ్చు. అటువంటి కారణాల రీత్యా ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవడం అనేటువంటిది కూడా మావోయిస్టులు లేదా ఇతర నక్సలైట్ గ్రూప్స్ లోకి ఉన్నటువంటి ఒక బలహీనత అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. అందుకనే కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే ఎక్కువ మందిని ఇటీవల కాలంలో చంపేస్తుంది. రైట్ సార్, మీరు అంటున్నట్టు అయితే ఇప్పుడు ఈ విధంగా మనకు ఇది తూనికాకు వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తూ అంటే ఎన్కౌంటర్ చేస్తూ ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని కూడా అనొచ్చు మనము. ఈ బూటకపు ఎన్కౌంటర్ వల్ల గ్రామస్తులు కానీ అదే విధంగా యువత కానీ ఇంకెక్కువ అట్రాక్టివ్ అయిపోయి మావోయిస్టులకు సపోర్ట్ గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండి. డెఫినెట్గా ఒక బూటకపు ఎన్కౌంటర్లే కాదు, ఇప్పుడు గిరిజన గ్రామాలను చుట్టుముట్టి వాళ్ళని వేధించి లేదా రోజుల తరబడి తీసుకొచ్చి క్యాంపుల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టి లేదా తప్పుడు కేసులు పెట్టి అణచివేతలు ఇవన్నీ కూడా భాగం. ఎన్కౌంటర్ అనేది అది వేరు, ఒకసారి చంపేస్తే ఇక ఏమి ఉండదు. కానీ అట్లా కాకుండా రోజువారీగా తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి వాళ్ళందరినీ మావోయిస్టులు ఎక్కడున్నారో చెప్పు, నువ్వు మావోయిస్టువా కాదా అని చెప్పేసి సామాన్యులను కూడా వేధిస్తున్నంత కాలం సహజంగానే ఈ విధమైనటువంటి తిరుగుబాట్లు లేదా కొత్త తరాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అందువల్ల ఇది మావోయిస్టుల్లో ఈ విధమైనటువంటి ఒక బలహీనత కనిపిస్తూ ఉంటే రెండోది ప్రభుత్వం అణచివేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి సార్ ఈ విధంగా ఇప్పుడు పోలీస్ కూంబింగ్ పేరుతో అంటే మావోయిస్టులు కంచుకోటలో వీళ్ళు పాగా వేసి దాదాపుగా 17 పాగాలు వేసి మరి ఇటు అక్కడున్న గిరిజనులు కావచ్చు ఎక్కడున్నారు మావోయిస్టులు అని అడగడము దీని వల్ల ఇంకా తిరుగుబాటుతనం పెరుగుతుంది. మరి దీనికి కట్టడి ఎలా సార్? కట్టడి అంటే ఇప్పుడు గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి లేదా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేదా వాళ్ళకి సామాజిక న్యాయం కలిగించేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ సామాజిక న్యాయం కలిగించకుండా లేదా వాళ్ళ మీద అణచివేత లేకుండా కేవలం కార్పొరేట్లకి లేదా అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదల్ని కార్పొరేట్లకు కట్టుబెట్టడానికి వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి స్థానిక ప్రజల్ని అణచివేయడానికి పూనుకున్నంత కాలం ఈ పరిణామం జరుగుతూనే ఉంటుంది, రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల దీనికి ఒక అంతం ఉండదు అనేటువంటివి మనకి ఒక ఈ ఛత్తీస్గఢ్ లేకపోతే ఈ ప్రాంతమే కాదు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లు ఇట్లాంటి మావోయిస్టులు లాంటి వాళ్ళు లేదా ఇతర ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అనేక మంది అనేక చోట్ల అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. అందువల్ల దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఒకటే, శాశ్వతమైన పరిష్కారం గిరిజనుల్ని కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయాలి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద జరుపుతున్నటువంటి అణచివేత విధానాలని నిలిపివేయాలి, వాళ్ళను కూడా ఈ దేశ పౌరులుగా భావించి వాళ్ళను కూడా విశ్వాసంలోకి తీసుకొని ప్రభుత్వాలు సంక్షేమ చర్యలు చేపట్టడం ఇటువంటి వాటి ద్వారా చేయాలి. రెండవది మావోయిస్టులు విప్లవం పేరుతోటి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యి కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యి చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి లేదా ఇతరత్ర కార్యకలాపాల వలన వాళ్ళు చెబుతున్నటువంటి సోషలిస్ట్ సమాజ స్థాపన అనేటువంటిది ఈ పద్ధతుల్లో సాధ్యం కాదనేటువంటిది గడిచినటువంటి 50 సంవత్సరాల్లో రుజువైంది.
ఈ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయే తప్ప పెరగడం లేదు. ఎందుకు అంటే సామాన్య జనం, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం కానీ లేదా అడవుల్లో ఉన్నటువంటి జనం కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ వైపు వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అది ఒక భౌతికమైనటువంటి పరిస్థితి. అందువలన వాళ్ళు కూడా తమ యొక్క వైఖరిని, సైద్ధాంతిక వైఖరి అని నేను చెప్పను కానీ వాళ్ళ యొక్క ఆచరణల్లో వాళ్ళు అనుసరించాల్సినటువంటి వైఖరిని జనజీవన స్రవంతిలోకి వచ్చి ఈ దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా ఇతర కలిసి వచ్చేటువంటి శక్తులందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాలని చేయటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా ప్రజా ఉద్యమాలు ఏమీ లేకుండా కేవలం తుపాకీ ద్వారానే, తుపాకీ కొట్టడం ద్వారానే అధికారం సాధిస్తాము లేదా భద్రతా దళాలను ఎదిరిస్తాము అని అనుకుంటే అది కలే. సార్ మీరు అంటున్నట్టు అయితే తుపాకీతోనే మేము ఎదిరిస్తాము, తుపాకీతోనే మేము అనుకున్నది సాధిస్తాము అనే మావోయిస్టులు ఇప్పుడు ఆధునికమైన టెక్నాలజీని వాడుతున్నారు అనుకోవచ్చండి? డెఫినెట్ గా మావోయిస్టుల దగ్గర ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్నది. మావోయిస్టుల్ని అణచివేయడానికి భద్రతా దళాల దగ్గర అంతకంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్నది. మానవ రహితమైనటువంటి డ్రోన్స్ ని లేదా విమానాలని, హెలికాప్టర్లని పంపించడం ద్వారా ఒకటి, రెండోది కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మావోయిస్టుల కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి భద్రతా దళాలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిధులు కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు, ఎక్కువ వేలకు ఉంటాయి. అందుకనే అణచివేత అనేటువంటిది కూడా సామూహికమైనటువంటి ఎన్కౌంటర్లు చేయడానికి కూడా కారణం ఇదే. అందువలన ఈ విధమైనటువంటి రైట్. కోటేశ్వరరావు గారు లైవ్ లో కలిసి మొత్తానికి అయితే మాకు పూర్తి వివరణ ఇచ్చినందుకు. ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టులు కంచుకోటలోకి చొచ్చుకెళ్తున్న బలకాలు భారీ ఎన్కౌంటర్లతో పెద్ద సంఖ్యలో నక్సల్స్ ను మట్టుపెడుతున్నారు. అయితే ఆపరేషన్ కగ్గార్లో భాగంగా 30,000 మంది మావోయిస్టులతో కూడిన పిఎల్జేఈని తుదిముట్టించేందుకు సుమారు 100,000 మందితో కూడిన భారత ఛత్తీస్గఢ్ బలకాలను అబూజ్ మడ్ చుట్టూ మోహరించారు. వీరిలో సురక్షితులైన సిఆర్పీఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, డిఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, బస్తర్ ఫైటర్స్ తదితర దళాలు ఉన్నాయి. దట్టమైన అడవులు, కొండలతో 5,200 చదరపు కిలోమీటర్లు విస్తరించిన అబూజ్ మడ్ అత్యధిక నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉంది. దంతెవాడ, బీజాపూర్, కొండేగావ్, సూక్ష్మ జిల్లాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. ఈ జిల్లాల్లో ప్రతి 5 చదరపు కిలోమీటర్ ఒకటి చొప్పున బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర బలకాలు అధునాతనమైన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్ల ద్వారా విరుచుకపడ్డు మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా మావోయిస్టులకు కేంద్రానికి మధ్య జరుగుతున్న ఈ ప్రత్యక్షమైన యుద్ధము ఆగిపోతుందో ఇక మునుముందు చూడాలి. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం.